ఇక్కడ అమలవుతున్నటువంటి చట్టాలు కేసీఆర్ గారి కన్సర్న్లలో కేసీఆర్ గారి ఇష్టం మేరకు జరిగేటి కాబట్టి కనీసం గేట్ల దగ్గర మా సాచలను కూడా అలౌ చేయలే. చివరికి మా సాచర శాసనసభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డి గారు నాతో పాటే ఉద్యమ సాచరుడు, నాతో పాటు ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నికైన వాడు, ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నవాడు, ఆయనను కూడా సెక్రటరీ గారి రూమ్లకు అనుమతించలే. ఇవాళ ఈ మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అసెంబ్లీ వేదికలు ప్రజల యొక్క ఆలోచనల్ని, ఆశయాలను ప్రతిబింబించేటువంటి ఒక గొప్ప ప్రజాస్వామిక వేదికలు. ఇవాళ అలాంటి మీడియా పాయింట్ దగ్గర కూడా మా సహచర ఉద్యమకారుడు, మా మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారిని కూడా ఇక్కడ అలౌ చేయాలంటే ఇక్కడ ఎంత ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతుందో మనకి ఇవాళ అర్థమవుతా ఉంది. కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ చట్టసభలు ఎందుకు, ఈ ఎంపీల వ్యవస్థ ఏంది, ఈ రాజ్యాంగం ఏందనేటువంటి భావనలో ఉంటాం. ప్రజలందరికీ నేను కనెక్ట్ అయినా, నాకు ప్రజలు కనెక్ట్ అయినరు, మా ఇద్దరి మధ్య వ్యవహారం తప్ప ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది పెద్ద సిస్టమ్ ఎందుకనేటువంటి భావనతో ఉంటారు. దానికి ప్రతిబింబమే ఈనాటి మమ్మల్ని అవమానించిన తీరని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ అనేక మంది మా సహచర కార్యకర్తలతో, నాయకులతో, ప్రజాప్రతినిధులతో ఇవాళ రాసిచ్చి ప్రగతి భవన్ కేంద్రంగా డిక్టేట్ చేసి రాసిచ్చినటువంటి మ్యాటర్ని నాలాంటి మీద సంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ వెకిలి చేష్టలు, ఈ మకిలి ప్రయత్నాలు ఇవి మానుకోకపోతే మీకే తీవ్రమైన ఎదురుదెబ్బ తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ధైర్యం ఉంటే, దమ్ముంటే, నిజాయితీగా ఆలోచనలు ఘర్షణ పడే పద్ధతిలో పట్ట నీవేందో మేమేందో చెప్పుకొని పోవాలి తప్ప ఇవాళ ఇట్లాంటి చిల్లర ప్రయత్నాల వల్ల మంచి జరగదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. రేపు నా మీద హుజురాబాద్లో ఎంత నీచమంటే 2.5 సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు చనిపోయి మాకు పెన్షన్లు కావాలంటే ఇవ్వలేదు ఇప్పటిదాకా. 2.5 సంవత్సరాలుగా రేషన్ కార్డులు కావాలంటే మాత్రం ఇవ్వడానికి మీకు చేతులు రాలేదు. కానీ ఇవాళ హుజురాబాద్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ హుజురాబాద్ ఎన్నికలలో అక్కడ ఇన్ఛార్జీలకు పోయినటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఇన్ఛార్జీలకు పోయినటువంటి మంత్రులు, అక్కడ ఇన్ఛార్జీలకు పోయినటువంటి ఎమ్మెల్సీల యొక్క పిఏలు గ్రామ పంచాయతీలలో కూర్చొని సెక్రటరీ గారిని పక్కకు నెట్టి, సర్పంచ్ని పక్కకు పెట్టి మీకు పెన్షన్లు ఇస్తాం రా, మీకు రేషన్ కార్డు ఇస్తాం రా అనేటువంటి పరిస్థితి వచ్చిందంటే అంటే ఎంత ప్రలోభాలకు గురి చేస్తున్నా మీకు అర్థం కావాలి. ఇవాళ హుజురాబాద్లో మీరు ఓటు వేయకపోతే మీకు పెన్షన్ బంద్ అయిపోతుంది, మీరు ఓటు వేయకపోతే మీకు రైతు బంధు బంద్ అయిపోతుంది, మీకు ఓటు వేయకపోతే మీ రేషన్ కార్డు పోతుంది, మీకు ఓటు వేయకపోతే రేపు కిట్టు రాదు, మీకు ఓటు వేయకపోతే కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక వెకిలి ప్రయత్నం ఏదైతే ఉందో ఇవంతా కూడా అసహించుకుంటాను. నీ ఇంట్లోకెళ్ళి ఏమి ఇస్తలేవు, నీ జాగిరేం కాదు. తెలంగాణ ప్రజల సొమ్ము పెన్షన్ల రూపంలో ప్రజలకు పోతుంది, తెలంగాణ ప్రజల సొమ్ము ఇవాళ రైతు బంధు రూపంలో పోతే తప్ప నీ ఇంట్లోకెళ్ళి ఏమి ఇస్తలేవు అనే విషయాన్ని మర్చిపోకు. ఇట్లాంటి చేష్టల వల్ల, ఇట్లాంటి మోసపూరితమైన మాటల వల్ల ప్రజలేం గొర్రెలు కాదు, ఎడ్డోళ్ళు కాదు, తెలంగాణ ప్రజలు ఇవాళ అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు చైతన్యాన్ని సంతరించుకున్న ప్రజలు కాబట్టి తప్పకుండా హుజురాబాద్లో ఇలాంటి వెకిలి చేష్టలకు చరమగీతం పాడతారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఇవాళ పోలీస్ స్టేషన్లు, అదేవిధంగా అధికార కార్యాలయాలు ఇవాళ దుర్వినియోగం చేసే ప్రయత్నమే కాకుండా భయభ్రాంతుల గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి భయాలకు, ఇట్లాంటి కేసులకు, ఇట్లాంటి మీ నియంత్రిత పోకళ్లకు భయపడే తెలంగాణ కాదు. అందులో ముఖ్యంగా హుజురాబాద్ అనేది చైతన్యాన్ని సంతరించుకున్నది కాబట్టి, అనేక కేసులతో, రక్త తర్పణాలతో ఇవాళ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర కలిగింది కాబట్టి ఆ చైతన్యపు హుజురాబాద్ గడ్డ ఆ ప్రజలు తప్పకుండా ఇలాంటి వాటిని తొక్కి పడేసి ఇవాళ ఈ కురుక్షేత్ర సంగ్రామంలో విజయాన్ని, ధర్మాన్ని తప్పకుండా విజయ తీరాన్ని చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానీకానికి, ఇవాళ మా ఉద్యమ సాధ్యులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. హుజురాబాద్లో జరిగేటువంటి ఎన్నికల పోరు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేటువంటి పోరు, డబ్బు సంచులకి ఇవాళ న్యాయానికి జరిగే పోరు, ఇవాళ అధికార దుర్వినియోగానికి, ఇవాల సామాన్యుల మధ్య జరిగేటువంటి పోరు కాబట్టి ఆ పోరులో ఆ పోరాటంలో మీరంతా కూడా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి సంఘీభావంగా ఉండమని స్ఫూర్తిదాయకంగా ఉండమని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. నేను మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నా, నా మొత్తం బ్రాటప్ అంతా కూడా ఇవాళ నా DNA అంతా కూడా నేను లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. వాస్తవానికి నేను ఒక లౌకిక శక్తిగా ఉన్నటువంటి వాడిని. కానీ ఇవాళ ఉన్న ఈ పరిస్థితిలో నేను రైట్ కానీ లెఫ్ట్ కానీ అనేటువంటి సిద్ధాంతం కాకుండా నా సిద్ధాంతం ఇవాళ ఈ నియంతృత్వ పోకడలను తుదముట్టించి తెలంగాణ ప్రజానికానికి స్వేచ్ఛ ప్రసాదించడంలో నా వంతు కర్తవ్యం నిర్వహించడం కోసం నేను ఇవాళ పోరాటానికి అంకితమవుతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే కాలంలో కూడా ఎట్లయితే ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ ప్రజలకు తోడుగా ఉండడం కానీ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే విషయంలో కూడా రాబోయే కాలంలో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తా అని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ హుజూరాబాద్లో ఈ డబ్బుని, ఈ మందుని, ఈ ప్రలోభాలని తొక్కిపడేసి గొప్ప మెజార్టీతో మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. ఇప్పటికే చాలామంది ఉన్నారు. ఇవాళ ఏనుగు రవీందర్ రెడ్డి గారు మాతో పాటు సహచర ఎమ్మెల్యేగా ఉండే, తుల ఉమ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాత కరీంనగర్ జిల్లా, అదేవిధంగా అందే బాబా నాని షాద్నగర్ వారు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వారు, వికే మహేష్ గారు రాష్ట్ర కార్యదర్శి వారు, కేశవరెడ్డి కంటోన్మెంట్ వైస్ చైర్మన్గా ఉండేవారు, నళిని గంట నళిని గారు కరీంనగర్ వాళ్ళ భర్త ఆనాడు లీడర్గా ఉండే వారు, అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాయమల్ గారు, అనేక మంది ఇట్లా మాజీ కార్పొరేటర్లు మాజీ జెడ్పీటీలతో పాటుగా అనేక మంది కార్పొరేటర్లు అనేక మంది ఎంపీపీలు జెడ్పీలు కూడా ఉన్నారు. కాకపోతే ఢిల్లీలో కోవిడ్ ఉన్న కారణంగా, కరోనా ఉన్న కారణంగా కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్ళి మేము ఇవాళ చేసే ఆస్కారం ఉన్నది. తదుపరి ఇక్కడే అన్ని నియోజకవర్గ వర్గాల వారిగా ఎక్కడికక్కడ ఇవాళ అనేక మంది, కొద్దిమంది ఏమో ఇంకా బిల్లులు మాకు రావాలి, ఇంకా కొద్ది రోజులు ఉందిగా అని చెప్పి ఆ బిల్లుల కోసమో చిన్న చిన్న పనుల కోసం ఆశపడుతున్నారు. ఆ తదుపరి తప్పకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా వేలాదిగా ఇవాళ అనేక రకాల ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు చేయడానికి ఇవాళ మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో తప్పకుండా ఆనాడు 2021లో ఎట్లయితే ఇలా ఉద్యమం మొదలైందో, ఇవాళ 2001లో ఉద్యమం మొదలైందో 2021లో కూడా 20 సంవత్సరాల మరో తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ఇలా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భం తెలుస్తున్నా. దాన్ని అందరూ కూడా తెలంగాణ పాత ఉద్యమకారులు కావచ్చు, భంగపడ్డ వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా స్వేచ్ఛలు కోరుకునే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మాతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా వేలాదిగా మా ఇంటి దగ్గర ప్రతిరోజు వేలాదిగా వచ్చి సంఘీభావం చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇలా రకరకాల సంఘాలు, లెఫ్టిస్ట్ సంఘాలు కూడా కొన్ని నీకు అనివార్యత, తప్పకుండా నీకు మరో వేదిక లేదని చెప్పి కూడా వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించారు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు రాబోయేటువంటి పోరాటంలో కూడా ఆనాడు ఎట్లయితే RSS to RSU వరకు ఎట్లయితే సంఘీభావం ప్రకటించిన తెలంగాణ ఉద్యమానికి, ఇవాళ కూడా ఈ నియంతృత్వ పాటలకి చరమగీతం పాడడానికి RSS to RSU వరకు అందరూ కూడా ఒకడవడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా మాతో మాట్లాడిన వాళ్ళకు మాకు తెలుస్తుంది తప్ప బయట వాళ్ళకి ఇప్పుడు కళ్ళు బయలు కమ్మిన వాళ్ళకు తెలియదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను. ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు కాదండి, 2018లోనే నేను హుజూరాబాద్లో పోటీ చేసినప్పుడు ఆయనకు డబ్బుల మద్దతు ఇచ్చిండు, ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేసిండు. అంటే ఎంత నీచమైన రాజకీయాలు ఉంటాయంటే కంచే చేనును మేసినట్టుగా 2018లోనే నా ఇంటి మీద రైడ్ చేయించిండ్రు ఎన్నికల వాళ్ళతోటి, 2018లోనే నా మీద పోస్టర్లు కరపత్రాలు కొట్టించి నా క్యారెక్టర్ అసోసియేట్ చేసి ప్రకటించారు, 2018లోనే నన్ను ఓడగొట్టడానికి వాళ్ళని గెలిపించడానికి కోసం డబ్బులు పంపించారు. ఇవన్నీ చరిత్ర ఉంది. గట్లాంటి వాళ్ళు ఇలా ఆయన కాంగ్రెస్ పార్టీ TRS పార్టీ మీరే చూసిండ్రు. రోజు నా మీద వీళ్ళే ప్రగతి భవనే సమాచారం ఇచ్చి ప్రగతి భవనే మాట్లాడిచ్చింది, ఏం మాట్లాడినా కూడా గంత చిల్లర రాజకీయాలు చేసేటోళ్ళు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడేటువంటి అక్కర్లేదు. ఇవన్నీ గమనిస్తున్నారు. మా నియోజకవర్గ ప్రజానీకానికి ఇవన్నీ కూడా తెలుసు. మా కార్యకర్తలు, మా నాయకులు ఇట్లాంటి వాటిని ఎట్లా తొక్కిపడాయనో మా వాళ్ళకి తెలుసు. తప్పకుండా రాబోయే కాలంలో ఇట్లాంటి కుట్రలకు ఆస్కారం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈటెల రాజేందర్ రాష్ట్ర స్థాయి నాయకునిగా ఉన్నారు. బీజేపీలో కూడా రాష్ట్ర స్థాయి నాయకునిగా ఉండి అందరినీ ఏకీకరణ చేసేటువంటి అవకాశం ఈటెల రాజేందర్ ఉంటుందో హుజూరాబాద్ నాయకుడిగా పరిణతం అవుతుంది. నేను 17 ఏళ్ళుగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి వికారాబాద్ వరకు నేను తిరగని పల్లె లేదు, నేను తిరగని మండలం జిల్లాలు లేవు. కొన్ని వందల వేల సభలు అటెండ్ చేసిన మేము లక్షల మంది సమక్షంలో ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇవాల ఒక్క హుజూరాబాద్ కాదు యావత్ తెలంగాణ జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి సంఘీభావం చెప్తున్నారు. ఇవాళ మాది ఇవాళ కొత్త చరిత్ర కాదు, ఒక కొత్త ఎమ్మెల్యేగా లేను, ఒక వట్టి మంత్రిగా లేను, నేను ఒక ఉద్యమ సాచరణని ఉద్యమకారుని. ఇవాళ నాలాంటోనికే ఈ గతి పట్టిందని చెప్పి ఇలా కన్నీళ్ళు పెడతా ఉన్నారు, ఇలా ఏడుస్తున్నారు. అయ్యో నీలాంటి ఇలా అయిన దాన్ని ఆకిట్లో పెడుతున్నారు, కాందాన్ని కంచాలే పెడుతున్నారు అనేటువంటి సామెత కూడా చెప్పిపోతున్నారు. ఇవాళ ఇంటి వాళ్ళేమో బయటి వాళ్ళు అయిపోయినారు, బయటి వాళ్ళేమో ఇంటి వాళ్ళు అయిపోయినారని చెప్తున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఆనాడు 2001లో ఆయనతో అడుగులో అడుగు వేసిన వాళ్ళు, ఉద్యమాన్ని నడిపినటువంటి వాళ్ళు అనేక మంది కలకర్మంలో కలిసిపోయారు. నేను కూడా కలిసిపోతానని చెప్పి ఆశిస్తున్నాను, కానీ ఇక్కడ రివర్స్ సీన్ ఉంటుంది తప్ప ఇక్కడ కాలగర్భంలో కలిసిపోయే ప్రసక్తి లేదు. ఈ నియంతృత్వం కాలగర్భాలు కలిసిపోతుంది, ఈ అహంకారం కాలగర్భాలు కలిసిపోతుంది తప్ప ఇవాళ మాలాంటి ఉద్యమకారులు ధర్మం కోసం న్యాయం కోసం ఆటపడే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కనుమరుగే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతున్నారు, పాదయాత్ర చేస్తారని ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతుంది, అలాంటి ఆలోచన ఉందా? మొట్టమొదటిగా హుజూరాబాద్ నియోజకవర్గం, ఆ తదుపరి మిగతా